ఒకప్పుడు ఆకలితో అలమటించింది తెలంగాణ కానీ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది ఏడేళ్లలోనే తెలంగాణ వ్యాపార రంగ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది టిఆర్ఎస్ సర్కార్ సహకారంతో బీడు భూముల్లో బంగారం పండిస్తున్నాడు రైతన్న తెలంగాణ రాకముందు వ్యాపారం ఎట్లుండేది రైతు కుత్తుక మీద అప్పుల బాధలు అన్నదాతల ఆకలి చావు ఎరువుల కోసం పడిగాపులు కల్తీ విత్తనాలతో ఆగమాగం అర్ధరాత్రి పొలం దగ్గర కరెంటు షాకులు పాము కాటుకు పొలం కాడే బలైన రైతులు నీళ్లు లేక బీడువారిన భూములు ఉపాధి లేక పట్టణంలో వలస కూలీలుగా మారిన రైతులు మరి తెలంగాణ వచ్చిన తరువాత వ్యాపారం ఎట్లుంది వ్యాపారానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందుతోంది ఎకరాకి 10000 చొప్పున రైతు బంధు కింద పెట్టుబడి సాయం లభిస్తోంది సకాలంలో ఎరువులు విత్తనాలు అందుతున్నాయి 5 లక్షల రైతు బీమాతో అన్నదాత కుటుంబానికి భద్రత దొరుకుతోంది టిఆర్ఎస్ ప్రభుత్వం కాలంతో పోటిపడి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది పడవు పడ్డ భూముల్లో జలసిరులు కురిపించింది మిషన్ కాకతీయ పథకం ఊరి చెరువులకు జలకళ తెచ్చింది పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మారిపోయాయి ఇంకోవైపు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పడలు శరవేగంగా సాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఈ ఏడేళ్లలు వ్యాపారం పండుగలా మారింది కాడిపడేసిన రైతన్న మళ్ళీ సగర్వంగా నాగలిని పుజానికెత్తుకున్నాడు వ్యాపార రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యాపారానికి ఉచిత విద్యుత్తో సహా అనేక చర్యలు చేపట్టింది ఫలితంగా ధాన్యం దిగుబడి రికార్డ్ స్థాయిలో పెరిగింది సాగు సాగిలపడి ముంబై దుబాయ్ వలస వెళ్లిన రైతులు రాష్ట్రంలో వ్యాపారానికి నూతన జవసత్వాలు రావడంతో సొంత గ్రామాలకు తిరిగొచ్చారు రైతు బంధు ద్వారా ఎరువులు విత్తనాలు పురుగుమందులు కొనుక్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నగదు అందచేయడంతో బీడుపడ్డ భూములను కూడా రైతు సాగులోకి తెచ్చాడు సమైక్య రాష్ట్రంలో ఆకలితో అలమటించిన తెలంగాణ స్వరాష్ట్రంలో అన్నపూర్ణగా ఎదిగింది దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు అనుకూల ప్రభుత్వం తెలంగాణలో ఉంది ఉచిత విద్యుత్ రైతు బంధు సహా తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అందిస్తున్న సహకారం అపూర్వం అద్వితీయం